టిఆర్ఎస్ ప్రభుత్వంపై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. కరోనా పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్న సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాలు కరోనాకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నా కేసీఆర్ కు మాత్రం ఆ ఊసే లేదన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా టెస్టులు పెంచడం లేదని మండిపడ్డారు. సోనీ ఆదేశాల మేరకు కరోనా బాధితుల కోసం ఈ అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అంబులెన్సుల కరోనా బాధితులకు ఉచిత సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈరోజు గాంధీ భవన్లో పిసిసి కంట్రోల్ రూమ్ ద్వారా జగ్గారెడ్డి గారి ఆర్థిక సహాయంతో 3 అంబులెన్సులు 24 గంటలు హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ లోపల కోవిడ్ పేషెంట్స్ గాని వారి కుటుంబ సభ్యులకి హాస్పిటల్ తీసుకుపోవడానికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను మా కంట్రోల్ రూమ్ ల్యాండ్లైన్ నంబర్ చెప్తాను, దయచేసి అది ప్రచారం చేయండి. ల్యాండ్లైన్ నంబర్ 0402460-1254. మళ్ళీ చెప్తాను, గాంధీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్ 0402460-1254. ఎప్పుడు ఫోన్ చేసినా ఈ నెంబర్లకి ఏ పేషెంట్ కానీ, కోవిడ్ పేషెంట్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ ఎవరైనా చేసినా మేము ఈ అంబులెన్స్ ఉచితంగా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇది ఒక హ్యుమానిటేరియన్ జెస్చర్గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు